నమస్తే. మేము చూసే క్యాన్సర్లో ప్రతి 4 క్యాన్సర్లో ఒక క్యాన్సరు పొగాకు లేదా పొగాకు సంబంధించిన ఉత్పత్తులు తీసుకోవటం వల్ల వచ్చే క్యాన్సరే. ప్రభుత్వం చాలా ఈ టొబాకో దాని ఉత్పత్తులని కన్సమ్ చేయకుండా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న చాలామంది యువత సిగరెట్టు కుట్కా జైని ఇవన్నిటి వల్ల ఇవన్నిటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంది. నేను చూస్తున్న ప్రతి 4 కేసులలో ఒక్క కేసు ఈరోజు పొగాకు తీసుకోవటం వల్ల పొగాకు రకరకాల ఫామ్స్లో కన్జ్యూమ్ చేయవలసిన వచ్చిన క్యాన్సరే. పొగాకు రకరకాలుగా మన దేశంలో రకరకాలుగా కన్స్యూమ్ చేస్తున్నారు. చాలా ప్రధానంగా బీడీలు సిగరెట్లు తీసుకుంటున్నారు. మన దేశంలో ఎస్పెషల్గా కుట్కా గుట్కా పాన్ జర్దా ఇలాంటి వాటి వల్ల కూడా పొగాకు కన్సంప్షన్ చేయడం జరుగుతుంది. సిగరెట్లు బీడీలు తీసుకోవటం వల్ల ఎక్కువ శాతం లంగ్ క్యాన్సర్ వస్తుంది. జర్దా పాన్ గుట్కా అట్లాంటివి తీసుకోవటం వల్ల ఎక్కువ శాతం ఓరల్ క్యావిటీకి అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ రావటం అనేది జరుగుతుంది. క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ దాని తర్వాత క్యాన్సర్ దాని ఫాలో అప్ అది చేసే నష్టం చాలా ఎక్కువ. కాబట్టి ఈ సమస్యను చాలా తక్కువ స్టేజ్లో అంటే ఈ తంబాకు కన్జంప్షన్నే మనం ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద ప్రభుత్వం ఎంతైతే బాధ్యత తీసుకుంటుందే పబ్లిక్ ఎన్జిఓస్ డాక్టర్స్ అందరూ బాధ్యతగా పొగాకు కన్సంప్షన్ని నివారించిన బాధ్యత మనలో కూడా ఉంటుంది. ఆ పొగాకు వల్ల మెయిన్గా లంగ్ క్యాన్సరు దాని తర్వాత ఓరల్ క్యావిటీ క్యాన్సరు లారింగ్స్ క్యాన్సరు హైపోఫారింగ్స్ క్యాన్సరు లాంటివి వస్తుంది. నిజానికి చెప్తే బాడీలో ఉన్న ప్రతి క్యాన్సర్ రావటానికి టొబాకో ఎంతో కొంత తోడ్పడుతుంది. ఒక్క పర్టికులర్ ఆర్గాన్ అని కాదు ఈవెన్ కొన్నిసార్లు స్టమక్ క్యాన్సరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా ఈ టొబాకో కన్సంప్షన్ వల్ల ఉంటుండొచ్చని రీసెర్చ్లో తెలియడం జరిగింది. మనం ఇక్కడ తంబాకు అంటే తంబాకు వల్ల కాదు తంబాకులో ఉన్న కెమికల్స్ ఆ కెమికల్స్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మామూలు స్మోకర్స్తో పాటు వీళ్ళను ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. అంటే స్మోకర్స్తో పాటు స్మోకర్స్ చుట్టూ స్మోకర్స్ వదిన ఆ టాక్సిన్ ఏజెంట్స్ని పీల్చుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా వరకు ఇది చాలా చాలా రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది. టొబాకో కన్సమ్ చేసిన వాళ్ళంతట కాకపోయినా ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది. సాధారణంగా ఏమంటారంటే జెంట్స్ కంటే అంటే క్యాన్సర్లు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎక్కువ ఉంటాయి కానీ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. టొబాకో మెన్ మీద కంటే కూడా ఉమెన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ టాక్సిన్స్ని మెటబలైజ్ చేసే కెపాసిటీ మెన్ కంటే ఉమెన్కి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉమెన్ మీద ఉండే అవకాశం ఉంది. ఏ రకంగా అయినా టొబాకో ఉత్పత్తులతో డీల్ చేస్తుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కన్జంప్షను దాన్ని తయారు చేసే విధానము దాన్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ తంబాకు హీట్ అవుతుందో ఆ కెమికల్స్ ఎప్పుడైతే మనం పీల్చుకుంటామో అప్పుడు ఆ కార్సినోజెన్స్ మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ని పెంచే అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు, అది తయారు చేసేటప్పుడు కావచ్చు, కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే మనం పక్కన ఉన్నప్పుడు కూడా కావచ్చు. ప్రస్తుతానికి ప్రతి 5 క్యాన్సర్లలో ఒక క్యాన్సర్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్గా నిర్ధారించబడింది. 20% ఆఫ్ ద టోటల్ డెత్స్ అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 50,000 నుంచి 100,000 క్యాన్సర్లు టొబాకో అంటే టొబాకో కన్సంప్షన్ సంబంధించిన క్యాన్సర్లు మనం చూస్తున్నాం. అంటే ఈ ఎక్కువ క్యాన్సర్లు జనరేట్ అవుతున్నా అందులో దాదాపు ప్రతి 5లో ఒకటి మనం ఈ టొబాకో కన్సంప్షన్ వల్ల వస్తున్న క్యాన్సర్లే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ టొబాకో కన్సంప్షన్ వల్ల వచ్చిన క్యాన్సర్లు చాలా పేద వర్గాలలో వస్తున్నాయి. ఎక్కువ రిచ్ వర్గాలలో వచ్చే క్యాన్సర్స్ కాకుండా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ చాలా వరకు వీళ్ళే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పోషించే వాళ్ళలో ఈ క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎక్కువ టొబాకో ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్లు తర్వాత రిక్షా డ్రైవర్లు ఇట్లా లారీ డ్రైవర్లు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే టొబాకో కన్సమ్ చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళు ఎఫెక్ట్ కావటం వల్ల ఆ ట్రీట్మెంట్ వాళ్ళ ట్రీట్మెంట్లో వాళ్ళకు వచ్చే ఆర్థిక భారం వల్ల వాళ్ళ మొత్తం కుటుంబం కూడా డిస్టర్బ్ అవటం అనేది జరుగుతుంది. సో మీకోసమే కాదు మొత్తం మీ కుటుంబం కోసం కూడా మీరు టొబాకో కన్సంప్షన్ వెంటనే ఆపాలి. నేను చూసినంత వరకు అయితే చాలా చిన్న పిల్లలు 25 సంవత్సరాలు నేను ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాల అబ్బాయిని కూడా క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అనుకున్నట్టు కేవలం బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకే క్యాన్సర్ వస్తుందని కాదు, యంగ్ పీపుల్ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో కూడా మేము ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్లలో ఎస్పెషల్గా ఈ టొబాకో కన్సంప్షన్ వల్ల ఈ పిల్లలు యూజువల్గా 16-17 ఇయర్స్ మధ్యలో ఈ తంబాకు ఉత్పత్తులు కన్సూమ్ చేసే అలవాటుకు లోన్ అవుతారు. కంటిన్యూస్గా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ తీసుకోవటం వల్ల ఆ 10 ఇయర్స్ గ్యాప్లో కూడా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్లను మేము చాలామందిని ట్రీట్మెంట్ చేసినాము.
అన్ఫార్చునేట్గా కొంతమందికి మంచిగా అయింది, కొంతమందికి మేము ట్రీట్మెంట్ చేయలేకపోయినాం. ఈ చాలా యంగ్ ఏజ్ అంటే వాళ్ళు మ్యారేజ్ కాకుండా వాళ్ళ లైఫ్ సస్టైన్ కాకుండా కూడా చనిపోవటం అనేది జరిగింది. టొబాకో మనం తంబాకు ఉత్పత్తులు తీసుకునేటప్పుడు పియర్ ప్రెషర్ పక్కవాళ్ళు తీసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. లేకపోతే అదేదో ఫ్యాషన్ లాగా, లేకపోతే రాడికల్ రెబలింగ్ అంటే ఉన్న అంటే తీసుకోవద్దు అని చెప్పినందుకు మనం రెబల్ చేసి తీసుకోవటం అనేది జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదలు పెట్టేటప్పుడు కనుక మనం కంట్రోల్ చేస్తే, ఏదైతే ఈ 15 to 20 years ఆఫ్ ఏజ్ టీనేజ్ అంటారు దాన్ని, ఆ టీనేజ్లో చాలా రెబెలియస్ యాటిట్యూడు, ఒక హీరో వర్షిప్, తర్వాత ఒక టొంబాకో సిగరెట్లు తాగటం కానీ ఇదంతా ఏదో ఒక ఫ్యాషన్ లాగా అనిపించటం అన్న కాన్సెప్ట్ నుంచి అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. టెలివిజన్ మీడియా, ప్రింట్ మీడియా కూడా అది ఫ్యాషన్ కాదు, అది ఒక డేంజరస్ ఎడిక్టివ్ హ్యాబిట్ అన్న విషయాన్ని మనం అవమానం కలిగించాలి. ఎప్పుడైతే ఆ 15 to 20 years మనకు టొబాకో కన్సంప్షన్ తగ్గించినమో, టొబాకోని మనం పెంచకుండా చేసినమో, టొబాకో వాడటం తగ్గించినాం అనుకో, మనము వీ కెన్ ఎలిమినేట్ అంటే ఒక 1/5 ఆఫ్ క్యాన్సర్ని మనం ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. 1/5 ఆఫ్ క్యాన్సర్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఆ యంగ్ పీపుల్ దే విల్ బి ఏబుల్ టు సీ, ఆ యంగ్ పీపుల్లలో ఒకరు ఏదైనా కనిపెట్టవచ్చు, ఒకరు ఒక మంచి లీడర్ కావచ్చు, ఒక మంచి సైంటిస్ట్ కావచ్చు. ఆ ఏదైతే 15 to 20 years రెబెలియస్ యాటిట్యూడు, ఆ ఫ్యాషన్ సెన్స్ని, ఇంకొకటి మనం ఇంకొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, కన్జంప్షన్ ఆఫ్ టొబాకోని ఒక ఫ్యాషన్ ఐకాన్ లాగా, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు మనం ఎంకరేజ్ చేయొద్దు. వీ హ్యావ్ టు బీ అవేర్ అంటే ఎవరైనా చేస్తున్నా వీ హ్యావ్ టు బీ అవేర్ అండ్ లెట్ ద పబ్లిక్ అథారిటీస్ నో దట్ దెర్ షుడ్ నో ఫ్యాషనైజింగ్ ఆర్ ఐడియలైజింగ్ టొబాకో కన్జంప్షన్ ఇన్ ఎనీ ఫామ్, ఐదర్ ప్రింట్, సినిమా ఆర్ యాడ్స్. కార్కినోస్ విరించి క్యాన్సర్ సెంటర్ అన్నది బంజారా హిల్స్లో స్టార్ట్ అవ్వబట్టింది. క్యాన్సర్ని కేవలం ఒక డిసీజ్ లాగా కాకుండా క్యాన్సర్ని ఒక కంప్లీట్ సిస్టమ్ లాగా, అంటే మా దగ్గర క్యాన్సర్ కేవలం ఆ పర్సన్ని కాకుండా ఆ డిసీజ్ని, ఆ పర్సన్కి సంబంధించిన రకరకాల అసిస్టెన్స్తో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మేము 24/7 విరించి కార్కినోస్ గ్రూప్లో మేము అవైలబుల్ ఉన్నాం. ఏదైనా సమస్య జరిగినా, ఏదైనా క్యాన్సర్ ఉన్నటువంటి అనుమానం జరిగినా ఖచ్చితంగా మీ దగ్గరికి విజిట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.